హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అండి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇండియాలో అప్పులు చేసుకుని లేకపోతే బ్యాంకు లోన్ తీసుకుని అలా చేసుకుని చదువుకోవడానికి వస్తారు కదా యూనివర్సిటీకి, ఇట్లా యూకేకి వచ్చినప్పుడు ఇది వాళ్ళు ఫుడ్ పరంగా కొంచెం సేవ్ చేసుకోవచ్చండి. సేవ్ చేసుకుంటే కొంచెం మనీ అయినా మనం సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. ఇక్కడ మనకు ఏమైంది, ఒక పౌండ్ అంటే ఇండియాలో 110 రూపాయలు. ఇంకేముంది, అలా కొంచెం మనీ సేవ్ చేసుకున్న మన బ్యాంకు లోన్లు కార్డులకి ఇది అవుతుంది కదా. నేను ఇక్కడ ఫుడ్ ఎక్కడ చీప్గా దొరుకుతుంది ఏంటంటే చెప్తున్నానండి. ఈరోజు ఆస్దాలో కానీ టెస్కోలో కానీ ఎక్కడైనా కూడా ఒక ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుందండి, రెడ్యూస్ టు క్లియర్. అక్కడ అంతా కూడా చాలా చౌకగా, ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ ఎక్స్పైరీ అయిపోయాయి అన్నీ కూడా చూడండి. ఫిష్ కానీ పీజాలు కానీ అన్నీ కూడా, ప్రతి ఒక్క వస్తువు మనం తినే ఐటమ్ బ్రెడ్లు అన్నీ కూడా ఇలా రెడ్యూస్డ్ టు క్లియర్ అని పెడతారనమాట. నార్మల్గా 1 పౌండ్ 2 పౌండ్లు ఉంటే ఆ రోజు మాత్రం 10p 5p, అంటే ఆ రోజు ఎక్స్పైర్ అయిపోద్ది, లేకపోతే నెక్స్ట్ డే లేకపోతే ఆ తర్వాత రోజు. ఇది చూడండి బ్రెడ్ కూడా ఎలా అంత 10p అనమాట. ఈ బ్రెడ్ ఇంత బ్రెడ్ ఒక మనిషి ఎంత తినలేరు కదా. ఆ రోజు మనం కడుపు నింపుకోవచ్చు అంటే ఒక పీ, ఒక 10p అంటే 10 పైసలు 10 రూపాయలు అట్లా కూడా మనం తెచ్చుకుని ఆ రోజు వరకు తినేస్తే స్టూడెంట్స్కి కొంచెం మనీ చాలా సేవ్ అవుతుంది అనమాట. అదే బయట మామూలుగా కొనుక్కోవాలంటే ఎంత కొనుక్కున్నా 5-6 పౌండ్లు 7-8 పౌండ్లు అయినా మన డబ్బుల్లో కన్వర్ట్ చేసుకుంటే 750-800 అలా అవుతుంది కదా. వాళ్ళంతా కూడా ఒక కొంచెం ఒక 2-3 ఇయర్స్ వరకు హార్డ్ వర్క్ చేసుకుంటే తర్వాత ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కొనుక్కోమని కాదు. నేనేంటంటే ఇవి చూడండి క్లోజెన్స్ కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా 5p 10p అలా ఆ రోజు క్లియర్. అంటే బేకరీ స్టాక్ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇది 57p అంట చూపిస్తుంది చూడండి. స్టూడెంట్స్కి బాగా ఫుడ్ పరంగా చాలా ఇలాంటి షాపుల్లో, అంటే ఆ ప్రతి షాప్లో పెడతారండి రెడ్యూస్ టు క్లియర్ అని. ఆ షాప్కి వెళ్ళి కొనుక్కుంటే కొంత పరంగా అయినా మనీ